ఈరోజు రాయకల్ గ్రామానికి చెందిన ప్రముఖ రైతు నాయకుడు, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్ అయిన కొల్లూరు నారాయణ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లీపూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మిత్రుడు రైతు నాయకుడు ఎంబర్ వెంకటేష్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి గారు, సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షుడు మహేష్ గారు, అదేవిధంగా జగిత్యాల మండల సర్పంచులు, రైతు సమన్వయ సమితి నాయకులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపడంతో ఇవాళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడున 18 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నారాయణ గారు నేను టీఆర్ఎస్ పార్టీలో చేస్తానని చెప్పి రావడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తానో పార్టీలో చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ ఎన్నికలలో కూడా వారు అక్కడి అభ్యర్థిని మోర విజయలక్ష్మిని బలపరచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జడ్పీటీసీ అభ్యర్థిని, రాయకల్ మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిని మంచి చదువుకున్న విద్యావంతురాలు అమ్మాయి, తను ఒక బీఎస్సీ అగ్రికల్చర్ చదివి రేపటి నాడు ఇది వ్యవసాయ ప్రాంతం కాబట్టి అక్కడ కూడా ఉపయోగపడే విధంగా ఆ బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన గిరిజన అమ్మాయి అశ్విని టీఆర్ఎస్ పార్టీ తరఫున జడ్పీటీసీగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వారిద్దరిని కూడా గెలిపించడానికి నేను ముందుంటానని చెప్పి మా నారాయణ గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రతిపక్షాలు విమర్శిస్తూ పోతుంటాయి. ప్రతిపక్షాలకు అదే పని, విమర్శించడం ఒక్కడే పని. ఇన్ని రోజులైంది మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి లేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే, వాళ్ళ పని వాళ్ళు అట్లనే ఉండరు. కానీ మన ప్రభుత్వం చేస్తున్న పనులను మాత్రం ఇలా ప్రపంచం మెచ్చుతుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ఇంజనీర్లు కూడా ఇది గొప్ప అద్భుతం కాబోతుంది అని చెప్పి కథల్లో చెప్పారు. ఇవాళ నిరూపించబడ్డారు. నిన్నటినాడు కాళేశ్వరం ప్రాజెక్టు వెటరన్ సక్సెస్ అయింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యి ఈ విమర్శించే వాళ్ళ నోరు ఎట్లా మూతపడుతూనే ఉంటాయి, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పనులు చేస్తుందో, జగిత్యాల ప్రాంత ప్రజలు, నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. రేపటి నాడు ఖచ్చితంగా కవిత గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తారు. జగిత్యాల ప్రాంత అభివృద్ధికి, అదేవిధంగా వివిధ గ్రామాలలో ప్రతి ఎకరాకు నీరొచ్చే విధంగా, ప్రతి చెరువు నిండే విధంగా కూడా అహర్నిశలు కృషి చేస్తా నేను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో, మండల ప్రాదేశిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు. గతంలో ఎన్నడూ కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ గెలవలేదు. కానీ ఈసారి ఎట్లయితే నన్ను గెలిపించిందో, నిన్నటి నాడు సర్పంచులు కూడా చాలామంది గెలవడం జరిగింది. రేపటి నాడు వచ్చే నెల 3 విడతల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా రాయకల్ మండలం, జగిత్యాల, సరంగాపూర్, బీర్పూర్లలో కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది, ప్రవీణ్ లాంటి మా తమ్ముడు యువ సర్పంచులు, గంగారాం గారు, జాన్ గారు వీళ్ళందరూ కూడా తెలవడం జరిగింది. రైతు సమన్వయ సమితులను కూడా రేపటి నాడు బ్రహ్మాండంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నది. రైతుల అభ్యున్నతికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు పనిచేస్తారు, గ్రామాల అభివృద్ధికి పనిచేస్తారు. ఇప్పటి వరకు కూడా వివిధ గ్రామాలలో చెప్తా ఉండొచ్చు నిధులు ఇవ్వలేదని చెప్పి, ఏదో రకంగా నిధులు ఇవ్వడం బట్టే ఇవాళ గ్రామాలలో గతంలో కంటే ఎక్కువగా సిమెంట్ రోడ్లు ఇవ్వడం కానీ, 24 గంటల కరెంట్ రావడం కానీ, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం కానీ, ఆ కరెంట్ రావడానికి కరెంటు లైన్లు వేయడం కానీ, అదేవిధంగా గ్రామాలలో ఎన్నో చోట్ల ఇంట్ల పైనుంచి విద్యుత్ తీగలు ఉంటే కోటి రూపాయలు పెట్టి ఆ విద్యుత్ తీగలు తొలగించడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గ్రామాలలో సంపద పెంచడానికి గోర్లు ఇవ్వడం, బర్రెలు ఇవ్వడం, చేపలు ఇవ్వడం, చెరువులు పెద్ద చేయడం, పెన్షన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా గ్రామాలలో సంపద పెరిగింది. ఏమీ ఇవ్వలేదు గ్రామాలలో కంటే కరెక్ట్ కాదు. ఒక్కొక్క గ్రామానికి చెప్పాలంటే చిన్న గ్రామానికి 3 లక్షల నుంచి పెడితే ఇవాళ పెద్ద గ్రామమైన
పెద్దల నారాయణ గారు జాయిన్ అయింది వాళ్ళ పార్టీలో. అల్లిపూర్ గ్రామం, అల్లిపూర్ గ్రామానికి ప్రతి నెల దాదాపుగా 14 లక్షల రూపాయల పెన్షన్లు వచ్చినాయి. అంటే సంవత్సరానికి 1.5-2 కోట్ల రూపాయలు ఆ గ్రామానికి ప్రభుత్వం ద్వారా వచ్చింది. అంటే ఆ గ్రామ సంపద ఎంత పెరిగింది, వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారు. ఆ పెన్షన్ తీసుకునే బీద బడు బలైన వర్గాల ప్రజలు, బీడి కార్మికులు కానీ ముసలి వాళ్ళు కానీ ఆ డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో పెట్టరు, లేకపోతే ఎక్కడ పట్టణాలలో జల్సాలు చేయరు. ఆ డబ్బులు తీసుకుపోయి అదే గ్రామాల్లో ఉప్పో పప్పో బియ్యమో మందో మాకో కొనుక్కుంటారు. అంటే ఆ గ్రామాలలో సంపద పెరిగింది. గ్రామంలో వాళ్ళు పోయి కూరగాయలు కొనుక్కుంటారు, ఆ రైతులు పండించే కూరగాయల ధర పెరిగింది. అంటే గ్రామాలకు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేది చాలా తప్పు. రేపటి నాడు కూడా ఇప్పటికే మనం చూసినాం, గత 20-30 సంవత్సరాలు ఎన్ని గోదాములు కట్టినరో, పోయిన 4 ఏళ్ళలో అన్ని గోదాములు కట్టి పోయిన 4 సంవత్సరాలు. మామిడికాయల మార్కెట్ ఇవ్వాలని కూడా షెడ్లాలు ఉన్నది. తప్పకుండా గతంలోనే డబ్బులు 5 కోట్లు శాంక్షన్ చేయించినాం, అవన్నీ కూడా పనులు ప్రారంభమైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సంస్థ చేస్తున్న పనులు కానీ మా పట్ల నమ్మకంతో రైతు నాయకులు నారాయణ గారు వారి అనుచరులు వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున గ్రామంలో ఇవాళ తిరిగారు. ఇక వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి వీలు కాలేదు. సో ఇట్లాంటి రైతు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నారంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు. అందుకోసం మరొకసారి నేను నారాయణ గారిని, కొల్లూరు నారాయణ గారిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.